ముందే చేతులెత్తేసిన చంద్రబాబు 41 ఏళ్లలో తొలిసారి. ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందే జరగనున్న రాజ్యసభ ఎన్నికలు సీఎం జగన్ చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారాయి. 3 స్థానాలకు జరిగే ఎన్నికలలో ఒక్కటైనా గెలుచుకోవాలని టీడీపీ భావించింది. వైసీపీ నుంచి 3 సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఎన్నికలపైన చివరి నిమిషంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో 41 ఏళ్లలో తొలిసారి రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం కోల్పోనుంది. ఏపీలో రాజ్యసభ ఎన్నికలపైన కొద్ది రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి సీఎం రమేష్, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్ పదవి విరమణ చేయనున్నారు. వారి స్థానంలో 3 సభ్యుల నియామకం కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం రాజ్యసభలో కనకమేడల ఒక్కరే టీడీపీ సభ్యుడిగా ఉన్నారు. ఆయన రిటైర్ అయితే టీడీపీ నుంచి ప్రాతినిధ్యం ఉండదు. దీంతో కొద్ది నెలల క్రితం జరిగిన ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ ఎన్నికలలో అనూహ్యంగా ఒక్క సీటు దక్కించుకున్న టీడీపీ ఈసారి ఎన్నికల్లోనూ అదే విధంగా ఒక సీటు గెలవాలని ప్రయత్నాలు చేసింది. దీనికోసం వైసీపీలో సీట్లు దక్కని ఎమ్మెల్యేల మద్దతు తీసుకోవాలని భావించింది. ఒక్కో సభ్యుడు గెలవడానికి 44 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. టీడీపీకి తమకు ఉన్న 18 మంది కాకుండా మరో 26 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ దిశగా ప్రయత్నాలు చేసినా కావలసిన సంఖ్యలో సభ్యుల సమీకరణ సాధ్యం కాదని గుర్తించారు. దీంతో రాజ్యసభ ఎన్నికలకు పోటీ చేయకూడదని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఈ నిర్ణయంతో 41 ఏళ్ల టీడీపీ చరిత్రలో తొలిసారి పార్టీ రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోతుంది. వైసీపీ నుంచి 3 సభ్యులు ఇప్పటికే రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథరెడ్డి, గొల్లా బాబురావు నామినేషన్లు వేశారు. ఇప్పుడు చంద్రబాబు తాజా నిర్ణయంతో ఈ 3 ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో పార్టీ నేతలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రా కదలిరా, లోకేష్ శంకారావం సభలతో పాటు వివిధ రాజకీయ అంశాలపై నేతలకు సూచనలు చేశారు. వైసీపీ నుంచి ముఖ్యులు టచ్లోకి వస్తున్నారని చంద్రబాబు చెప్పారు. వచ్చిన అందరినీ తీసుకోలేమని స్పష్టం చేశారు. అన్నీ ఆలోచించే నిర్ణయాలు ఉంటాయని స్పష్టత ఇచ్చారు. పొత్తులు, చేరికల వల్ల పార్టీలో కష్టపడిన నేతలకు నష్టం జరగకూడదని అభిప్రాయపడ్డారు. కష్టపడిన నేతల భవిష్యత్తుకు నష్టం జరగకుండా చూడడానికే ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో అమిత్ షాతో భేటీ తరువాత దాదాపు 1 వారం రోజులకు చంద్రబాబు ఉండవల్లి వచ్చారు. పొత్తులు, సీట్లపైన బీజేపీతో ప్రాథమికంగా చర్చలు జరిగాయి. బీజేపీ నుంచి పొత్తుపైన స్పష్టత వచ్చిన తరువాత ఉమ్మడి సీట్ల ప్రకటన, మేనిఫెస్టో వెల్లడించనున్నారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశం ఉంది.